ముఖ్యంగా కా మన వాళ్ళందరికీ నేను ఇచ్చే విన్నపం ఏంటంటే ఇప్పుడు సోషల్ మీడియాలో ఎవరో ఒకరు రకరకాల కామెంట్స్ చేస్తూ ఉంటారు వాళ్ళు ఏదైనా కామెంట్ చేయగానే వాళ్ళు చేసిన కామెంట్ని మీరు మన దాకా తీసుకురాకండి వాళ్ళు ఇలా అంటున్నారు ఏం చేయమంట నా దగ్గరికి వచ్చేసి నేనేం చేయను నేను ఇలా అన్నారంటే నువ్వు డిఫెండ్ చేయను సోషల్ మీడియాలో వాళ్ళు ఇలా అన్నారు మీరు ఎలా తిప్పి కొట్టండి ఉదాహరణకి టీడీపీ బీటీ అని మనం మాట్లాడితే పోయిన ఎన్నికలు మీరు తిప్పికొట్టాలి దాన్ని మీరు ఇలా అంటున్నారని చెప్పి మీరు లొంగిపోయారంటే తప్పు కోటతో శత్రువు మనకు మన జనసేన కోట లోపలికి రావడానికి మీరు అనుమతిస్తేనే వస్తాడు బయట ప్రత్యర్థులు మనల్ని తిడుతుంటే మీరు వాళ్ళు ఏంటి ఇలా ఉన్నారు అని అని మీరు అని మీరు అంటే మీరు మన కోటలో మన కోటలోకి వాళ్ళ శత్రువులు రమ్మని చెప్పి తలుపులు తీస్తున్నట్టు అందువల్ల మీరు చాలా బలంగా ఎదుర్కోండి ఒకటే మీ మీకు చెప్పదలుచుకుంది కూడా నాకు రాజకీయాలు నాకు డబ్బు సంపాదనకి నేను రాలేదు రాజకీయాల్లోకి చాలా ఆవేదనతో వచ్చాను రాజకీయాల్లోకి చాలా ఆవేదనతోటి చాలా ఆలోచనతో వచ్చాను నేను దాన్ని దయచేసి మీరు దృష్టిలో పెట్టుకోండి నాకు నిజంగా వ్యక్తిగతంగా నేను రాజకీయాల్లో ఎదగాలి అంటే నేను పార్టీ పెట్టకట్లేదు నేను ఎప్పుడో బీజేపీలో జాయిన్ అయిపోయి చాలా బలంగా ఇది ఎదగొచ్చు ఇంత ఇంత నేను ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదు ఇన్ని సంజాయిషీలు చెప్పుకోవాల్సిన అవసరం లేదు కానీ వ్యక్తిగత ఎజెండాకు రాలా నిజంగా కులాలకి మతాలకి ప్రాంతాలకి అతీతంగా ఒక భావన ఒక బలమైన ప్రజలకు ఉపయోగపడే ఒక బలమైన ఐడియాలజీని ముందుకు తీసుకెళ్ళాలి ప్రజలకి అన్యాయం జరుగుతుంటే పోరాటం చేసే ధైర్యం ఇవ్వాలి అందుకు నేను నిస్వార్థంగా పనిచేయాలి అందుకని పెట్టాను ఏంటి అందుకే ఈరోజు చేత తిట్లు తింటూ ఉంటాను ఉదాహరణకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి రాజకీయాలు ఇంతమంది ఉన్నారు మీరు మీరు అందరికీ ఏవో వ్యాపారాలు ఉన్నాయి కదా రాజకీయాల్లో మీరు ఉన్నారు కదా అంటే మన పని మనం చేసుకుంటూ మనకిచ్చిన ఉన్న వృత్తిని గౌరవించుకుంటూ పని చేసుకుంటూ సమాజానికి ఏదో సేవ చేయడం అంతేగాని ఎక్కడి నుంచి వస్తాయి రాజకీయాల డబ్బులు వెళ్ళి మనం కూర్చోబెట్టి కాంట్రాక్ట్లు ఇప్పించుకుంటాం లేదంటే పవర్ ప్రాజెక్టులు తీసుకుంటావా లేదంటే మనం కూర్చోబెట్టి సిమెంట్ ఫ్యాక్టరీలు కట్టుకుంటామా ఇన్సైడ్ ట్రేడింగ్లు చేస్తాము కూర్చోబెట్టి ఇన్సైడర్ ట్రేడింగ్ ఇలాంటివి చేసే వాళ్ళకైతే మనకి అసలు ఇంకేం అవసరం లేదు వాళ్ళని ఒక్కళ్ళు ప్రశ్నించరు మనల్ని ప్రశ్నిస్తే ముందు వాళ్ళ మూలాలు ఎత్తకండి సపోజ్ ఉదాహరణకి నన్ను కూర్చోబెట్టి నువ్వు సినిమాలు చేస్తున్నావు అంటే నేను సినిమాల్లో నేను సినిమా యాక్టర్ని ఒకప్పుడు అవసరమైనప్పుడు చేస్తాను సినిమాలు నేను అదే ఈరోజు నేను ఎమ్మెల్యేగా ఉండి అధికారంలో ఎంతో కొంత దగ్గరగా ఉండి నాకు సినిమాలు చేస్తే టైం ఉండేది కాదు నాకు ఈరోజు నాకు ప్రతి ఒక్కళ్ళు కాంట్రిబ్యూట్ చేసుకుని పార్టీని నడుపుతారు కానీ ఈరోజు నేను పార్టీ నీళ్ళ దగ్గర నుంచి అన్నీ కట్టాలి అంటే ఇప్పుడు మీరు ఎవరో ఒకళ్ళు ఇద్దరు ఒక లక్ష రూపాయలు ఇస్తారు కానీ లక్ష రూపాయలు ఎక్కడ సరిపోద్ది అందుకే నాకు కొంత సంపాదన నేను చేసి నేను ధారపోస్తే మిగతా వాళ్ళు తల ఒక పుణ్యమాన్ని కొంత ఎంతో కొంత ధారపోస్తారు ట్రంప్ లాంటి బిలీనియర్ ప్రెసిడెంట్ కూడా ఎన్నికలంటే ఎంతో కొంత వాళ్ళు డొనేషన్స్ కలెక్ట్ చేస్తారు మనకు అలాంటి పరిస్థితులు లేవు సో అందుకని మన స్వశక్తి మీద పనిచేసుకుంటూ జనసేన చేసేది పాలిటిక్స్ మనం జాతీయ సేవ ఇది మనం చేసేది నేషనల్ సర్వీస్ సమస్యలకి బలంగా మాట్లాడడం అందుకని మీరు భయపడకుండా మాట్లాడండి ఎదుర్కొని ప్రత్యర్థుల్ని నాకేం పెన్షన్ లేవు నేను ప్రభుత్వ ఉద్యోగిని కాదు నేను పెన్షన్లు పెట్టుకుని రావడానికి నేను ఒక బిల్డింగ్ నడపాలి ఒక ఆఫీస్ బిల్డింగ్ నడపాలి ఎక్కడి నుంచి వస్తే డబ్బులు నా పెన్షన్తో సరిపోతా బిల్డింగ్ ఒక పార్టీ నడపడం చాలా కష్టం ఒక ఎమ్మెల్యే ఎమ్మెల్యేగాను ఒక చిన్న రాజకీయవేత్తగా ఉండడం ఈజీ కానీ నేను ఒక పార్టీ అధ్యక్షుడిని ఒక పార్టీని నడుపుతున్నాను ఎవరికి ఇష్టం రోజు పొద్దున్న అవ్వగానే తిట్లు తినడానికి పై ఇంతమంది ప్రజాభిమానం ఉన్నవాడిని నేనంటే చేతులు కోసుకునేవాళ్ళు రక్తం ధారపోసే ఉన్న ఇంత ఇంతమంది ఉండి నాకు తిట్లు పడాల్సిన అవసరం నేను తిట్లు తీసుకోవాల్సిన అవసరం లేదు కాకపోతే ఎందుకు తీసుకుంటానంటే భవిష్యత్తు కోసం భావితరాల కోసం తీసుకుంటాం అందుకు బాధ్యతగా చేస్తాం అందుకే నేను మీ కోరుకునేది కూడా అదే